కొంతమంది పోలీసులు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు అక్కడ వస్తూ వెళ్తున్న వారిని ఫోటోలు తీస్తా ఉంటే గమనించినటువంటి అక్కడ ఎందుకంటే ఇంత ముందే దాడి జరిగింది దానికి రెండు రోజుల ముందే దాడి జరిగింది సాయి కిరణ్ గౌడ్ వాళ్ళ అనుచరులు 20 మంది తో వచ్చి దాడి చేశారు కదా మరి అలాంటి దాడి మళ్ళొకటి జరుగుతుందేమో అనేటువంటి ఒక అనుమానంతోటి వాళ్ళను పైకి తీసుకపోయి అక్కడ వాళ్ళను ఏం చేయ మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు అని చెప్పి విచారిస్తున్న క్రమంలో వాళ్ళని బంధించినరట వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారట వాళ్ళ ఐడి కార్డులు ఫోన్లు అన్ని తీసుకొని చేస్తున్నారు అని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేసి ఆగ మేఘాల మీద డిఎస్పీ స్థాయి అధికారి నుంచి మొదలుపెట్టుకుంటూ అందరూ ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఒకరే పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు మిగతా వచ్చిన వాళ్ళంతా కూడా సివిల్ డ్రెస్లలో వచ్చి తీన్మార్మలతో పాటు ఇక్కడేమో ఆఫీసులో తీన్మార్మలతో పాటు మిగతా జర్నలిస్టులు వాళ్ళ స్టాఫ్ అదే విధంగా హార్డ్ డిస్కులు అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇంకొక దగ్గరనేమో సుదర్శన్ గౌడ్ అని చెప్పి సుదర్శన్ గౌడ్ ఎందుకు అరెస్ట్ చేశారు ఇక్కడ అంటే ఇట్లా అన్నారు కదా సుదర్శన్ గౌడ్ వాళ్ళ ఇంటికి పోయి గొరా గొరా గుంజుకుంటూ పోయినరు వాళ్ళ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆప్తా ఉంటే వాళ్ళ నెట్ వేసుకుంటూ పోయినరు ఒకవేళ వాళ్ళు నెట్ వేసుకున్నటువంటి క్రమంలో వెహికల్ కిందనో ఎక్కడో ఒక దగ్గర తగలరానితో చెవిడ తగిలి ఒకళ్ళు చచ్చిపోతే ఎవరు బాధ్యులు ఇప్పుడు 307 ఏదో కేసు తెరపై తీసుకుని వచ్చిన సాయి కిరణ్ గౌడ్ అనేటువంటి మీద దాడి చేసిన చెప్పి 307 అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టినట్టు తెలుసా ఉంది కదా ఇప్పుడు పెట్టాల్సిన ఎవరి మీద విజువల్స్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది కదా ఆ సాయి కిరణ్ అనేటువంటి వచ్చి ఆయన కర్రలు పట్టుకుని వచ్చి ఆ క్యూనిస్ ఆఫీస్ మీద మొత్తం ఆ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేస్తుంటే ఎవిడెన్స్ కూడా క్యూనిస్ లైవ్లో మనం చూసాం కదా మన దాంట్లో కూడా చూసాం కదా ఆధారాలు అంతా ఉంటే కేసు పెట్టాల్సిన ఎవరి మీద ఇప్పుడు నీ ప్రగతి భవన్లోనో లేకపోతే నీ టీఆర్ఎస్ పార్టీ భవన్ మీదనో ఎవరైనా వచ్చి ఎట్లీస్ట్ ఆ గేట్ కాడికి పోతేనే అరెస్ట్ చేస్తారు కదా మీ ఆఫీసులోకి వచ్చి కూడా ఫర్నిచర్ అదే రకంగా ధ్వంసం చేస్తే కేసీఆర్ను ఊకుంటావా లేకపోతే మీ పోలీస్ ఆఫీసుల చుట్టూ ఎవరికైనా అట్లీస్ట్ మీ పోలీస్ ఆఫీసర్ డీజీపీ ఆఫీస్ కాడికో లేకపోతే పోలీస్ ఆఫీసుల కాడికి ఎవరు పోయినా కానీ అరెస్ట్ చేస్తారు కదా మరి మీరు తీసుకోవాల్సింది ఎవరిని క్యూనిస్ ఆఫీస్ మీద ఎవరైతే దాడి చేశారో వాడిని తీసుకొని ఓపడేయాలి కదా అయితే ఒకసారి ఏం జరిగింది ఒకసారి చూద్దాము మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు అని మనం చెప్తా ఉన్నాము అయితే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏం చెప్తున్నారంటే వీళ్ళు వెహికల్ చెక్ చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకపోయి ఫోన్లు అవి ధ్వంసం చేసి చెప్తా ఉన్నారు ఒకసారి ఇక్కడ విజువల్స్ మనం లైవ్ లోనే చూద్దాం విజువల్స్ ఎక్కువ కూడా లైవ్ లో వచ్చినటువంటి విజువల్ ఇది లైవ్ లోనే నిన్న ఈవినింగ్ న్యూస్ చేసిన తరుణంలోనే ఒకటేసారి వాళ్ళు అటాక్ అయినారు మేడిపల్లి పిఎస్ నుంచి వచ్చని చెప్తా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నా అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు లైవ్ లో కనబడతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డంగా బుక్ అయ్యండి ఇక్కడ వాళ్ళు లోపల తీసుకొచ్చింది కూడా ఒకటే కారణం ఏంటంటే గతంలోనే ఈ కేటీఆర్ అంశాలు కూడా దాడి చేశారు కదా అన్న ఉద్దేశంతో లోపల తీసుకొని వచ్చారు ఎవరు అని డ్యూటీలో లేదంటుందా 36 మినిట్స్ ఏమో
హిస్టరీ ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు నా సంతోషంగా ఉంది ఏమంటా ఉండు ఆయన పొద్దుగాల నుంచి అక్కడే ఉన్నారా అంటా ఉండు ఫోన్ చేసిన వారు ఎస్పోటి సంబంధించిన వ్యక్తి కాల్ చేసింది లోపలి తీసుకుపోయి వాళ్ళకు మంచిగా టీలు మంచి నీళ్ళు ఇచ్చి మంచి కూర్చోబెట్టి వాళ్ళని ఏం అనలేదు అక్కడ బంధించలేదు ఏం చేయలేదు అంటే మాకు ఏంటంటే దొంగల త్వరలో అనేది తీరాలి గంతే అని లోపట ఒకసారి ఒక్కరి రా నేను మాట్లాడతా గతంలోనే క్యూరియస్ ఆఫీస్ మీద చాలా చాలా దాడి చేశారు కదా మళ్ళీ ఎవరన్నా మీ అనుమానితులు సివిల్లో ఉన్నారు కదా మళ్ళీ దాడి చేసే ప్రయత్నం ఏమన్నా ఆ ఫర్నిచరు లేకపోతే ఆ సిస్టమ్స్ అన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన ఉద్దేశంతో లోపలికి పిలిపించి మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు అని అడిగే ప్రయత్నం చేస్తే వీళ్ళ మీదే దాడి చేసినారంట అదొకటి కొత్తగా మళ్ళీ తెరపై తీసుకొని వస్తా ఉన్నారు చెప్పొచ్చు కదా మేము ఎస్ఓటి పోలీసులమే ఈ చెక్కింగ్ కోసం వచ్చినాం లేకపోతే నాకు కేటీఆర్ ఆదేశాలు ఉన్నాయి లేకపోతే పై అధికారుల ఆదేశాలు ఉన్నాయి మిమ్మల్ని మీ ఆఫీస్ మొత్తం సీజ్ చేయమని చెప్పొచ్చు కదా ఆఫీస్ మేము హాస్పిటల్కి వచ్చినాము అని మళ్ళీ మళ్ళీ ఏదో డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మొత్తం నిన్న సుదర్శన్ అన్నని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారంటే సో ఒకసారి చూడండి ఎంత దారుణం అంటే అంత దారుణం ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరన్నా కనుక హార్ట్ పేషెంట్స్ ఉంటే పరిస్థితి ఏంది కేటీఆర్ వాళ్ళు నెట్టుకుంటూ పోతున్నారు ఇగో ఈ ముసలాయన ఎంత ఘోరంగా నెట్టుతురు చూడండి ఇగో ఆయన అట్లా నెట్టిండ్రుగో ఈయన ఇట్లా ఇగో చూడండి ఈయన చూడండి ఈ పెద్ద మనుషులు ఎట్లా నెట్టిండ్రో ఇగో ఇగో అగో అమ్మని కూడా ఆ అమ్మని కూడా నెడుతూ ఉన్నారు ఎంత ఘోరంగా అగో ఇప్పుడు ఆ వెహికల్ కింద పడితే ఎవరు బాధ్యులు వెహికల్ కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యులు కనీసం సోయి ఉండదా మీరు అరెస్ట్ ఎట్లా చేయాలి ఏం చేయాలంటే సోయి ఉండదా కనీసం డీజీపీ గారు సమాధానం చెప్పాలి ఏ ఫ్రెండ్లీ పోలీస్ సార్ మీరు చెప్తా ఉన్నారు ఇదేం ఫ్రెండ్లీ పోలీస్ సార్ ఇప్పుడు 10 కేటీఆర్ 10 మంది గట్టిగా ప్రశ్నిస్తానికి అంత ఇబ్బంది అవుతుంది కదా కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్న ఈ పరిస్థితి ఏంది ఇప్పటికే నువ్వు ప్రగతి భవన్ నుంచి బయటికి రావు నువ్వు బయటికి రావాలంటే వేల మంది పోలీసు వాళ్ళ మధ్య కాన్వాయిల మధ్య సెక్యూరిటీ మధ్య నువ్వు బయటకు వస్తావు కేసీఆర్ ఆ ప్రజలే బయటకు వస్తే పోలీసు వాళ్ళు మీరు కూడా ఆలోచించాలి మీ పరిస్థితి ఏంది అధికార పార్టీలో ఉన్న మీ ఎమ్మెల్యేల మా ఎంపీల మంత్రుల పరిస్థితి ఏందో దయచేసి ఆలోచించాలి అధికారం శాశ్వతం ఎప్పటి మేమే అధికారం ఉంటామని దయచేసి అనుకోకండి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది కేసీఆర్ చెప్పినట్టే మేము వింటామని అంటున్నారు కదా ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో అధికారం పోతే మీ పరిస్థితి ఏందో ఆలోచించండి ఒకసారి ఇంకో గవర్నమెంట్ వస్తే మీ పేర్లు మేము మర్చిపోతారనుకుంటారు లేకపోతే మీ గౌరవించుకోలేకపోతే ఇంకా పై అధికార పోస్టులో కూర్చోబెడతారనుకుంటారు లేకపోతే